చాలా సుదీర్ఘంగా కూడా చెప్పడం జరిగింది మామూలుగానే నా చేతికి ఎముక ఉండదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఎక్కడా కూడా ఉదారంగా ఉండే విషయంలో కంపాషనెట్గా ఉండే విషయంలో హ్యుమానిటేరియన్గా ఉండే విషయంలో నా నాకన్నా బాగా స్పందించే వాళ్ళు నాకన్నా ఎక్కువగా స్పందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కడ కూడా ఎవరికి కూడా మంచే చేయాలని తాపత్రయపడతాను మంచి వీరైన కాడికి ఎక్కువ చేయాలని ఆరాటపడతాను ఏ ఒక్కరూ కూడా ఆ మంచిలో భాగస్వాముడు ఎవడైనా మిగిలిపోకూడదు అని చెప్పి కూడా ఆరాటపడతాను ఇది నా నైజం కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కొన్ని కొన్ని వాస్తవాలు కూడా పరిగణలేకి తీసుకోకుండా ఉండలేని పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకనంటే ఈరోజు తీసుకున్న ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని పరిణామము నెక్స్ట్ తీసుకున్న తర్వాత ఆ సంవత్సరం నుంచి మొదలవుతే తర్వాత సంవత్సరాలకు అన్నిటికీ కూడా అదే నిర్ణయాలే ఎఫెక్ట్గా కనిపిస్తుంది ఈరోజు మనం అధికారం చేపట్టిన తర్వాత అనుకోని పరిస్థితులు మామూలుగా రాష్ట్ర ఆదాయం సంవత్సరం సంవత్సరం పెరుగుతూ పోతుంది ఈ సంవత్సరం ఇంత ఆదాయం ఉందని అంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆ ఆదాయం పెరిగి పదహైదు పర్సెంటో ఇరవై పర్సెంటో పరిస్థితిని బట్టి మామూలుగా అయితే చూస్తే కనీసం పదహైదు పర్సెంట్ పెరిగే పరిస్థితి కనిపిస్తుంది కానీ లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్గా మన పరిస్థితి ఏమిటి పెరిగిందా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మనకుంది ఒకవైపున ఆల్ ఆదాయాలేమో ఒకవైపున పెరగడంలా పెరక్కపోక తగ్గాయి మరోవైపున ఈ రోజు పిఆర్సి గురించి మాట్లాడుతూ ఉన్నాం మరోవైపున ఒమైక్రాన్ అని ఏ టీవీ ఛానల్ని చూసినా కూడా రేపు వదున దేశ ఆదాయాల మీద రాష్ట్ర ఆదాయాల మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మధ్య మనం ఈ చర్చలు జరుపుతూ ఉన్నాం రోజు రోజుకు కేసులు పెరుగుతూ ఉన్న పరిస్థితులు లాక్డౌన్లు ఆల్రెడీ నైట్ కర్ఫ్యూస్ ఆల్రెడీ వచ్చేసాయి చాలా రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూస్ నుంచి ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోతాయో లాక్డౌన్లు ఎకానమీస్ మీద ఏ రకంగా ఎఫెక్ట్ ఇస్తుందో కూడా తెలియని పరిస్థితి నవంబర్ కన్నా డిసెంబర్లో ఆదాయాలు కూడా తగ్గినాయి ఐజీఎస్టీ ఎస్జిఎస్టీ రెండు ఆదాయాలు కూడా తగ్గిన పరిస్థితి నవంబర్తో కంపేర్ చేసి డిసెంబర్తో కంపేర్ చేస్తే కూడా అంటే ఇటువంటి పరిస్థితుల మధ్య మనము ఈరోజు డెసిషన్ తీసుకునే దానికోసము ఈరోజు మనం కూర్చొని ఉన్నాము ఇందులో ఏ రకమైన డెసిషన్స్ మనం తీసుకున్నా కూడా నేను డెసిషన్స్ తీసుకున్నంత స్పీడ్గా రేపు పొద్దున ఆ డెసిషన్స్తో బీ నీట్ లివ్ విత్ ఇట్ మనం చేయగలిగే పరిస్థితి ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే ఒకసారి స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఎస్ఓఆర్స్ ఒకసారి గమనిస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎస్ఓఆర్ అరవై రెండు వేల ఐదు వందల మూడు కోట్లు అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అది తగ్గి అరవై వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇంకా తగ్గి అరవై వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లకు ఇంకా తగ్గింది మామూలుగా ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరగాల అరవై వేలకు అరవై రెండు వేల కోట్లు కాస్త పంతొమ్మిది ఇరవైకి వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ మినిమం పెరిగినా కూడా ఇట్ షుడ్ ఆల్రెడీ బీన్ సెవెంటీ టూ థౌజండ్ ఈ సెవెంటీ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఇంకో పదహైదు పర్సెంట్ పెరిగింది అంటే ఇట్ షుడ్ హీన్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ త్రీ థౌజండ్ అలాంటిది ఎయిటీ ఫోర్ థౌజండ్ క్రోడ్స్ ఉండాల్సిన ఎస్ఓఆర్ రెవెన్యూస్ ట్వంటీ టూ థౌ ఫిబ్రవరి ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్లో సిక్స్టీ థౌసండ్ సిక్స్ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో అరవై రెండు వేల ఐదు వందల మూడు ఉండేది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి అరవై వేల ఎనిమిది వందల ఎనభైకి తగ్గింది ఇలాంటి పరిస్థితుల్లో విఆర్ విఆర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మరోవైపుని చూస్తే టోటల్ శాలరీస్ అండ్ పెన్షన్స్ చూస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో యాభై రెండు వేల ఐదు వందల పదమూడు కోట్లు అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి అరవై ఏడు వేల మూడు వందల నలభై కోట్లు శాలరీస్ అండ్ పెన్షన్స్ ఒక పెరుగుతూ ఉన్నాయి ఎందుకు పెరుగుతూ ఉన్నాయి కారణం మనం తీసుకున్న ఎంప్లాయీస్కి అనుకూలంగా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని కొన్ని కంపారిషన్స్లో తెలంగాణతో కంపేర్ చేస్తా కూడా కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉన్నాం తెలంగాణ ఆదాయం ఎంత ఉంది మన ఆదాయాలు ఎంతున్నాయి అనేది ఒక్కసారి ఎప్పుడైనా కూడా ఒకసారి ఆలోచన చేయాలి నిజంగా మీరంతా మనం మనమంతా కూడా వి రన్ ద గవర్నమెంట్ మనం తీసుకునేది వి రిప్రజెంట్ పీపుల్ వీ రన్ ద గవర్నమెంట్ వి రిప్రజెంట్ పీపుల్ మనం తెలంగాణతో మనకు ఆర్గ్యుమెంట్కు మనకు స్ట్రెంగ్త్ వస్తుందని ఒకే ఒక్క కోణంతో మనం తెలంగాణతో కంపేర్ చేస్తే బాగుంటుంది అనేది అనిపించవచ్చు కానీ నిజంగానే తెలంగాణ ఆదాయాలతో మనం కంపేర్ చేసుకోగలుగుతామా తెలంగాణలో వచ్చే రెవెన్యూస్ మనకు వస్తా ఉన్నాయా తెలంగాణలో ఈరోజు ఈ రెవెన్యూస్ ఏ స్టేజ్లో ఉన్నాయి వెన్ టు అవర్ స్టేట్ వాళ్ళ తలసరి ఆదాయం చూస్తే తెలంగాణలో తలసరి ఆదాయం చూస్తే రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలుగా వాళ్ళ తలసరి ఆదాయం ఉంటే మన రాష్ట్రంలో మన తలసరి ఆదాయం లక్ష డెబ్బై వేల రెండు వందల పదహైదు దిస్ ఇస్ రియాలిటీ జీతాలుపత్యాల మీద వాళ్ళు పెంచిన త వాళ్ళు వాళ్ళు పెంచిన జీతాల మీద వాళ్ళ తక్కువ వాళ్ళతో ఒకసారి గమనిస్తే ఇది నిజంగా ఈ ఫిగర్స్ ఈ ఫిగర్స్ తెలంగాణలో జీతాల మీద వాళ్ళు ఖర్చు చేసేది ఎంత తెలుసా మనం సోఫా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ తెలంగాణలో జీతాల మీద పదిహేడు వేల కోట్ల రూపాయలు జీతాల మీద ఖర్చు చేస్తే పెన్షన్ల కోసం ఐదు వేల ఆరు వందల మూడు కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు చేస్తే మొత్తం కలిపి ఇరవై రెండు వేల ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు చేస్తే కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది జస్ట్ రీడింగ్ అవుట్ వాట్ కాగ్ రిపోర్ట్ ఫ్రమ్ ఏప్రిల్ టు ఈ తొలి ఏడు నెలలు ఏప్రిల్ టు అక్టోబర్ తొలి ఏడు నెలలు అదే మన రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే అక్షరాల జీతాల మీద మనం ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఒక కోటి పెన్షన్ల మీద పదకొండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు రెండు కలిపితే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తే ఈ ఏడు నెలల్లో కాగ్ రిపోర్ట్ ప్రకారమే చూస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో తొలి ఏడు నెలల కాలంలో జీతాలకు సంబంధించి ముప్పై ఆరు వే జీతాలు పెన్షన్లకు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తే తెలంగాణలో జీతాల ఖర్చు పెన్షన్ల ఖర్చు ఇరవై రెండు వేల ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే సెవెన్ మంత్స్ దిస్ ఇస్ ఇవన్నీ రియాలిటీ ఫిగర్స్ గుజరాత్లో పెన్షన్లు జీతాలు పెన్షన్ల కోసం వాళ్ళు ఖర్చు చేసింది పదహారు వేల కోట్లు మాత్రమే బీహార్లో వేతనాల కోసం పెన్షన్ల కోసం వాళ్ళు ఖర్చు చేసింది ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు మాత్రమే పక్కనే ఉన్న తెలంగాణ గురించి కాసేపటి కిందటనే చెప్పడం కూడా జరిగింది నేను చెప్పేది ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్స్ ఇటువంటి రియాలిటీలో మనం ఉన్నాం ఒకవైపున మనకేమో ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి వాళ్ళు ఏమో ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా పెరుగుతూ ఉన్నాయి అనే లెవెల్కి వాళ్ళు ఉన్నారు ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్షన్ రియాలిటీ నేను చెప్పేది ఏమిటంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ రోజుకి కూడా నేను వీటికి రాకపోనుపు చాలా సందర్భాలలో రెండు మూడు సందర్భాలలో వాళ్ళతో ప్రత్యేకంగా దీని మీద కూడా రివ్యూ తీసుకున్నా అసలు దీని ఇంపాక్ట్ ఏంది ఈ డెసిషన్స్ మనం తీసుకునేందువల్ల వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ జరుగుతుంది అని కూడా ఈరోజు మనం ఐఆర్ ఇస్తూ ఉండి ఏ ఏ జీతాలైతే ఇస్తూ ఉన్నామో ఆ జీతాలే స్ట్రెయిట్గా ద మూమెంట్ వీ డిక్లేర్ ఈవెన్ ఫిట్మెంట్ అట్ ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ వాళ్ళు చెప్పినట్టుగా ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఫిట్మెంట్ డిక్లేర్ చేసినా కూడా స్ట్రెయిట్గా నెక్స్ట్ మంత్ నుంచి మన జీతాలు సంవత్సరానికి ఏడు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు అడిషనల్ బర్డు కింద పడుతుంది దిస్ ఇస్ రియాలిటీ జస్ట్ ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఫిట్మెంట్ రోజు నేను మాట్లాడేది రోజు అనౌన్స్మెంట్ మనం చేసినా కూడా ఐఆర్ అనే ఫిగర్స్ను ఆటోమేటిక్ ఐఆర్ వెళ్ళిపోతుంది న్యాచురల్ ఫిట్మెంట్ ఫిట్మెంట్ వస్తుంది ఫిట్మెంట్ పిక్చర్ వస్తుంది ఆటోమేటిక్లీ డిఎల్ అన్ని కూడా అప్పుడు డిఎల్ అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అని ఫస్ట్ దృక్పథంతో ఉండ వాట్ ఇస్ అ పాయింట్ ఇన్ హోల్డింగ్ ఆఫ్ డిఎస్ ఐదు డిఎల్ ఇంకా ఇవ్వాల్సినవి ఇవ్వకోకుండా పెండింగ్ పెట్టుకుంటా ఫిట్మెంట్ గురించి ఈరోజు నేను మాట్లాడితే లాభమేంది ఫిట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇచ్చేట డిఎల్ కూడా డిఎల్ కూడా క్లియర్ కావాలి ఐఆర్ ఐఆర్ అడ్జస్ట్మెంట్స్ జరగాలి ఏ రకంగా చూసుకున్నా కూడా ఒకసారి పర్సెంటేజ్ ఆఫ్ జీతం చూస్తే సెవెన్ థౌసండ్ వన్ థర్టీ సెవెన్ క్రోడ్స్ పెరుగుతా అన్నట్టుగా నెంబర్లు చెప్తా ఉన్నాయి జస్ట్ ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ మాత్రమే దిస్ ఈస్ రియాలిటీ నేను ఒకటే ఒకటి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటి అని అంటే మీరు చెప్పిన ఈ రోజు చెప్పిన ఇంకా మిగిలిన పాయింట్స్ అన్ని కూడా కొన్ని కొన్ని నా దృష్టికి ఇంకా స్ట్రీమ్ లైన్ చేసే దిశగా ఇంకా అడుగులు వేసే దిశగా నాకు నా దృష్టికి ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పినా నేను కూడా కొన్ని పాయింట్స్ మీరు చెప్పే కొద్ది నోట్ కూడా చేసుకున్నాను ఇంకా వాళ్ళతో ఇంకా కొంత ఈ పాయింట్స్ మీద కూడా ఇన్కార్పొరేట్ చేసి ఇంకా మెరుగ ఇంకా మెరుగ్గా ఏదైనా చేయగలుగుతామేమో ఆలోచన చేసే దిశగా అడుగులు వేయడాని కోసమే రాసుకున్నా కూడా ఇంకా ఇవన్నీ కూడా దాంట్లో వీళ్ళతో పెట్టి ఇంకా మెరుగ్గా ఏదైనా చేయగలుగుతామేమో ఆలోచన చేద్దామనే దిశగా వాళ్ళతో మాట్లాడించి ఇంకా మెరుగ్గా ఎంత మ్యాక్సిమం చేయగలిగితే అంత మాక్సిమం మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం కానీ ఒకటే ఒకటి నేనేం చెప్తా ఉన్నానంటే ప్లీజ్ గెట్ ప్రాక్టికల్ హియర్ ఇక్కడ నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే మనం ఉన్న పరిస్థితిని దయచేసి అందరం కూడా అర్థం చేసుకునే కార్యక్రమం చేసి ఆలోచనలలో మనం కోఆపరేటివ్గా కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి మీద ఇంకా ఎక్కువ బర్డన్ అనేది మోయలేని భారాన్ని కూడా మోపడం మోపే కార్యక్రమం కొంచెం తగ్గించుకోవాలి మనం కూడా బట్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పినటువంటి కూడా నేను పరిగణలోకి తీసుకుంటాను ఇంకా రోజంతా వాళ్ళతో మాట్లాడతాను ఇంకా వాళ్ళకి ఇంకా ఇవన్నీ కూడా కలిపి మీరు చెప్పినటువన్నీ కూడా ఎంత మాక్సిమం మంచి చేయగలిగితే అంత మంచి చేసేదాని కోసం నేను అడుగులు కలుస్తాను దిస్ ఇస్ మై అష్యూరెన్స్ టు యూ మై వర్క్ టు యూ ఈరోజు నుంచి దిస్ గీమిన్ అదర్ టూ త్రీ డేస్ టైం ఇప్పుడు ఈరోజు చెప్పినట్టు కూడా వీల్ ఇన్ కార్పొరేట్ దోస్త్ ఇన్స్ ఆల్సో అండ్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ అండ్ అల్టిమేట్లీ నెక్స్ట్ టూ త్రీ డేస్ విల్ సాల్వ్ ఇట్ నాకు కూడా ఐ డోంట్ టు ప్రొలాంగ్ దిస్ ఇష్యూ మాక్సిమం ఎంత చేయగలుగుతామో అంత చేస్తా ఉన్నాం సో ఈరోజు నేను ఇంత పర్సెంటేజ్ అనేది ఐ వాంట్ టు హోల్డ్ బ్యాక్ ఐ డోన్ వాంట్ టు సే ఎనీథింగ్ కారణం ఏంటంటే మాక్సిమం మంచి చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలన్న తపన తాపత్రయంతో ఐమ్ హోల్డింగ్ బ్యాక్ సో మాక్సిమం వాట్ ఎవర్ ఐ కెన్ డూ వాట్ ఎవర్ వీ కెన్ డూ అస బ్రదర్ ఆఫ్ యువర్స్ మీ కుటుంబ సభ్యుడిగా చెప్తా ఉన్నాను మీకు మంచి జరగాలని మనసారా కోరుకునే ఒక వ్యక్తిగా మీ కుటుంబ సభ్యుడిగా చెప్తా ఉన్నాను వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ విల్ డూ ద బెస్ట్ ఆఫ్ మై అబిలిటీ మీకు మంచి చేయడం కోసం అని చెప్పి మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీరు కూడా కాస్త తగ్గాల వీళ్ళు కూడా కాస్త కొంచెం పెరగాల్సిన అవసరం కూడా వీళ్ళకి కూడా ఉంది అని కూడా వీళ్ళకి కూడా చెప్తా ఉన్నాను సో థ్రిడ్ దే బి సమ్ బ్రిడ్జ్ సావేర్ వీల్ సార్ట్ ఇట్ అవుట్ ఓకే కొంచెం టైం వన్ టూ టు టూ డేస్లో